ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఎదురవుతారు, ప్రవక్తలు నీకు ఎదురవుతారు. యెహోవా కొండ దగ్గర నువ్వు వెళ్ళగానే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. దేవుని ఆత్మ నీ మీదకి రాగానే నీకు క్రొత్త మనసు వస్తుంది. క్రొత్త మనసు వస్తే తప్ప రాజుగా, నాయకుడిగా, దేవుని బిడ్డగా, దేవుని పనిలో నువ్వు పనిచేయలేవు. స్తోత్రం. క్రొత్త మనసుకి ఎంతమందికి వచ్చింది? వచ్చిందా మీ అందరికి కొత్త మనసు? క్రొత్త మనసు వస్తేనే క్రొత్త బతుకు వస్తుంది. అదే పాత బ్రతుకు. మందిరానికి వచ్చావు కానీ అదే పాత స్థితి. మందిరంలోనే ఉంటున్నావు, అదే పాత ఆలోచన. మందిరంలో ఆరాధనలు జరుగుతున్నాయి, అయినా నీ పాత స్వభావం అదే ఉంది. కొత్త స్వభావం నీలోకి రాలా. సౌలు సౌలుగా ఉన్నప్పుడు పరుగులు తీశాడు, పనికి మాలినోడి కింద ఎంచుకున్నాడు. కానీ దేవుడు ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో, 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఏలుబడి చేయగలిగిన గొప్ప జ్ఞానం, మంచి స్వభావం అతనిలోకి వచ్చింది కేవలం దేవుని ఆత్మ వల్ల. హల్లెలూయా. అమ్మ, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? మరి ఈ జ్ఞానం ఎప్పుడు పోయింది? జ్యోతి గారు, సౌలు గారికి ఉన్న జ్ఞానం ఎప్పుడు పోయింది? ఈ స్వభావం, కొత్త స్వభావం ఎప్పుడు పోయింది? మళ్ళా ఎప్పుడు పోయింది? ఎప్పుడైతే స్వార్థం ఆయనలోకి వచ్చిందో, అసూయ పడ్డాడు, అప్పుడు యెహోవా దగ్గర నుంచి ఈ కొత్త ఆత్మ మళ్ళా పోయింది, పాత స్వభావం మరలా దిగొచ్చింది. స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మీరు ఒప్పుకుని తీరాలా, మీరు ఒప్పుకుని తీరాలే. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు వాక్యం ద్వారానో ఆరాధనలోనో, ఒక్కొక్కసారి ఆరాధన చేస్తూ ఉంటే ఒక నవీనమైన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు నూతనమైన తీర్మానాలు మనలోకి వస్తాయి. ఒక నేను ఇలా చేయకూడదు, ఇలా బతకూడదు, ఇలా ఉండకూడదు, ఇక ఇలా బతుకుదాం అనుకుంటున్నానని ఒక కొత్త మనసు నీకు వచ్చేస్తుంది. ఆ మనసు తీసుకుని చక్కగా నువ్వు కొత్తగా బతుకుతావు. కానీ సౌలు ఎలా తప్పిపోయాడో అలాగే చాలాసార్లు నువ్వు నేను తప్పిపోయాను. స్తోత్రం చెప్పండి. తప్పిపోతా ఉంది. దేవునాత్మ మందిరములో, దేవుని కొండ అనబడుతున్న ఈ మందిరములో వాయిద్యాలు వాయిస్తూ ఉంటే దేవునాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏ స్వభావం వస్తుందంట చెప్పండి? అందరు నోరు తెచ్చి. క్రొత్త స్వభావం వస్తుంది. ఆలోచన మారిపోద్ది, చూపు మారిపోద్ది, నడక మారిపోద్ది, మాట మారిపోద్ది, దేవుని కొరకైన దాహం పెరిగిపోద్ది, ఇక లోక ఆలోచన నీలో నుండి పోద్ది. ఆరాధన, ప్రార్థన, పాటలు, ఎంతసేపు ప్రార్థన అనిపిస్తుంది. మరలా చాలామంది ఈ స్వభావాన్ని ధరించక కూడా మరలా లోకంలో పడిపోతూ ఉంటారు, మరలా పాత స్వభావాన్ని ధరించేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే మీకు ఏం కావాలో తెలుసా? యెహోవా కొండ యొద్దకి మీరు వచ్చినప్పుడు, వాయిద్యాలు వాయించి ఆరాధన చేస్తున్నప్పుడు క్రొత్త స్వభావం మీ మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పాలి. దేవునాత్మ ఈ వాయిద్యాల వల్ల మనకేం కలుగుతుందంట? క్రొత్త స్వభావం. నోరు తెరిచి చెప్పండి అందరూ కూడా. అదే పాత స్వభావం కావాలా? అదే పాత ఆలోచన కావాలా? సవులు సవులుగా ఉంటే ఎవరికి ఉపకారం కాదు. అందుకనే దేవుడు కొత్త స్వభావం ఇచ్చాడు. ఎప్పుడైతే కొత్త స్వభావం ఇచ్చాడో, అతడు దేవుని కోసం ప్రయాసపడడం మొదలెట్టాడు. ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నడుం బిగించాడు. ఆయన ఎలా పరిపాలించాలో దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఆరాధించుట వల్ల నీకేమొస్తుందో తెలుసా? క్రొత్త స్వభావం వస్తుంది. అది కూడా ఎక్కడ ఆరాధన చేయాలి? దేవుని మందిరంలో. నీ భర్త అదే పాత స్వభావం, అదే త్రాగుబోతుతనం, అదే తిరుగుబోతుతనం, అదే విచ్చలవిడితనం. నీ జీవితం మారలేదు. నా బతుకి ఇంకా మార్పు లేదు. నా భర్త మారడు, నా కుటుంబం మారదు, నా బిడ్డ మారదు అనుకుంటున్న ప్రతి వారు కూడా చేయాల్సిన ఉత్తమమైన పని ఏంటి తెలుసా? యెహోవా కొండనబడుతున్న సీయోను సంపూర్ణ సువార్త సంఘంలోనికి తీసుకొచ్చి వాయిద్య కళాకారులు వాయిద్యాలు వాయిస్తూ ఉండగా, గంభీరమైన ఆరాధనలు జరుగుతూ ఉండగా వారి స్వభావాలు నూతన పరచబడతాయి. దేవునికి స్తోత్రం. మారాలి మారాలి మారాలని అతని ఇంటికాడు పెట్టి నెత్తి నోరు కొట్టుకుని పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు. అతను రాకుండా, ఆరాధనలో అతనే కిబవించకుండా మనస్సు మారదు. సౌలో, నువ్వు యెహోవా కొండకి వెళ్ళిన తరువాత వాయిద్య కళాకారులు వాయిద్యాలు వాయిస్తూ ఉండగా, ప్రవక్తలు వారి ముందున వస్తూ ఉండగా, యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చిన వెంటనే ఒక క్రొత్త మనస్సు. స్తోత్రం. ఏం కలిగి ఉంటావు నువ్వు? నీ బిడ్డలు మారలేదేమో, నీ భర్త నీ మాట వింటలేదేమో, నీ భార్య సరిగా లేదేమో, నీ తోబుట్టువులు బంధువులు సరిగా లేరేమో. చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారిలోనికి ఏనాడు దేవుడు పట్టుకుని మార్పిస్తాడో ఎవరికీ తెలియదు.
మా నువ్వు 100 మాటలు చెప్తే ఎవరో మారరండి, తాగుడు మాని అంటే ఒక్కడు మారడమ్మా, ఒరే నువ్వు తిరుగుడు మాని అంటే ఎవరో మారరు తల్లి. దేవుడు స్వయంగా తానే ఈ వైద్యాలు వాయిస్తుండగా, ఆరాధన జరుగుతుండగా, స్తుతి ఆరాధన జరుగుతూ ఉండగా, యెహోవా కొండనబడుతున్న ఈ మందిరములో నుండి దేవుడే నేరుగా పట్టేసుకుంటాడు, గద్దించేస్తాడు, ఒప్పింపజేస్తాడు. పాత స్వభావాన్ని, పాత వస్త్రాన్ని తీసేసి క్రొత్త వస్త్రాన్ని ధరింపజేస్తాడు. హల్లెలూయా.